మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. మనం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ బిఏ వెంకట స్వామి. నా వయసు 87 సంవత్సరాలు. మా కుటుంబం ఆయుర్వేద కుటుంబం. వంశ పారంపర్య మేము ఆయుర్వేదం విద్యలోనే ఉంటున్నాం. తర్వాత 50 సంవత్సరాలుగా మేము చిక్కడపల్లిలో గాయత్రి ఆయుర్వేద ఫారెస్టర్ క్లినిక్ అని నడిపిస్తున్నాం. ఆ క్లినిక్లో చాలామంది పేషెంట్లు వస్తుంటారు. చాలా కేసులు మేము డీల్ చేస్తుంటాం. తర్వాత ఆయుర్వేదంలో ఎటువంటి రోగానికైనా నివారణ కావడానికి ఔషధాలు ఉన్నాయి. ఆయుర్వేదాన్ని నమ్మాలి. ఎందుకంటే 400 సంవత్సరాల నుంచి ఆయుర్వేదాన్ని ఈ అలోపతి డాక్టర్లు వీళ్ళంతా కలిసి తొక్కేశారు. కాబట్టి ఈ యొక్క అరిష్టం తొలగిపోవడానికి ఇప్పుడు ప్రజలు ఆయుర్వేదాన్ని నమ్మి చాలామంది వస్తున్నారు, వాడుతున్నారు. కాబట్టి మీకు అందరికీ తెలియజేయడం ఏంటంటే, ఇందులో చిట్కా వైద్యం, ఆయుర్వేదంలో చిట్కా వైద్యాలు చాలా ఉన్నాయి. కానీ అన్నిటికీ కాదు, కొన్నిటికి మాత్రం. అవి హాస్పిటల్కి పోకుండా మీరు ఇంట్లోనే చేసుకొని మీరు అన్నీ బాగుపడడానికి, తర్వాత డబ్బు ఖర్చు కాకుండా ఇంట్లో ఉన్న అన్నిటికీ మీకు ఉపయోగకరంగా ఉండేటట్లు నేను 20 గ్రంథాలు రాశాను. 20 పుస్తకాలు ఆయుర్వేదంలో రాశాను. ఒక పుస్తకం నాటు వైద్యం అని 660 పేజీలు రాశాను. అందులో అన్ని చిట్కా వైద్యాలే ఉన్నాయి. కాబట్టి ఆ పుస్తకం మీ దగ్గర ఉంటే మీకు డాక్టర్తో పని లేదు. మీరే మీ ఇంట్లో చదువుకొని ఆ చిట్కా వైద్యులు వాడుకొని మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఇవి కాస్త గమనించాలి. రెండవది, జ్యోతిషంలో కూడా నేను 17 పత్రిక నడిపాను, జ్యోతిష పత్రిక. అందులో కూడా చాలామంది ప్రముఖ నాయకులు, రాజకీయ నాయకులు, నేషనల్ వైద్యు అటువంటి వాళ్ళ జాతకాలను ఇదివరకే చెప్పినాం. అది వేరు సంగతి. ఇప్పుడు చాలామందికి వెంట్రుకలు రాలిపోవడం, తర్వాత వెంట్రుకలు తెల్లబడడం, ఇవన్నీ జరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేదు. 20 వయసు పిల్లలకు కూడా ఆ రకంగా తయారవుతున్నారు. కాబట్టి దీనికి కారణం ఏంటంటే, మనం తినే ఆహారం సరైన ఆహారం కాదు. మనం తినే ఆహారంలో కొన్ని తేడాలు, వాతావరణం బాగలేదు. రెండవది, మనం చేసే డ్యూటీలు కూడా సరైనవి కాదు. సరైనవి అంటే టైం ప్రకారం పోయి టైం ప్రకారం వచ్చేది కాదు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు కంప్యూటర్ యుగం వచ్చింది. ఈ యుగంలో కంప్యూటర్ పై ఉద్యోగాలు చేసేట వాళ్ళందరూ రాత్రంతా పనిచేసి తెల్లవారుజాము 4 ఇంటికి వస్తారు. అప్పుడు భోజనం చేస్తారు, అప్పుడు పడుకుంటారు, నిద్రపోతారు. ఇవన్నీ ఇక గతి చెప్పిన చేసినలాగా అయిపోయింది. ఎందుకంటే ఆరోగ్యం క్రమ పద్ధతులు పూర్వంలాగా లేదు. అందువల్ల ఇవన్నీ మనం గమనించి తినే ఆహారంలో కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామందికి ఇప్పుడు 20 వయసు వల్ల కూడా తాగడం, డ్రగ్స్కి అలవాటు పడడం, తర్వాత సారాయి, బ్రాందీ, ఈ మత్తు పదార్థాలు వాడడం, తర్వాత తినే తిండిలో కూడా ఎక్కడ రోడ్ల మీద దొరికే ఫుడ్ తినడం, ఇంట్లో సరైనటువంటి వసతులు లేక కొంతమంది రోడ్ల మీదనే తింటుంటారు. ఇప్పుడు హోటల్స్లో కూడా సరైన ఫుడ్ దొరకదు. కాబట్టి ఈ విషయాలన్నీ మన దృష్టిలో పెట్టుకొని చూస్తే వెంట్రుకలు త్వరగా రాలిపోవడానికి అవకాశం ఉంది, బలం ఉండదు అక్కడ. రెండవది, వెంట్రుకలు తెల్లకి కావడం, త్వరగా తెల్లకి కావడం, ఇవన్నీ ఉన్నాయి. దీనికి చిట్కా వైద్యం చెప్తాను, అది చేసుకోండి. లేదంటే మేము మా దగ్గరికి వస్తే మేము ఆయిల్ ఇస్తాం. రాలిపోవడానికి మాత్రం ఆయిల్ ఇస్తాం, తెల్లకి కావడానికి మాత్రం మీరు చేసుకోవాలి. అది శ్రద్ధగా వినండి. నల్ల ఉమ్మెత్తు చెట్టు ఆకు, నల్ల ఉమ్మెత్తు చెట్టు ఆకు, మెంతులు, ఈ గుంట కలగర, తర్వాత ఇవన్నీ సమాన పాలలో తీసుకొచ్చి పొడి చేసి ఆ పొడిని నువ్వుల నూనె, మంచి నువ్వుల నూనెలో కలిపి మసలు పెట్టాలి. మసలు పెట్టి ఆ ఆయిల్ని వాడాలి. ఆ ఆయిల్ని వాడితే మీకు వెంట్రుకలు తెల్లకావు, వెంట్రుకలు రాలిపోవు. తర్వాత మీకు 80-90 వచ్చే వరకు కూడా వెంట్రుకలు నలుపుగానే ఉంటాయి. ఇక మారే క్వశ్చనే ఉండదు. కాబట్టి అలాంటివి మీరు ఉపయోగించడానికి అవకాశం చూడండి.
ఇంకా వాటిలో ఇంకా మందార పూలు ఇవన్నీ వేసుకోవచ్చు. వేసి ఆయిల్లో బాగా మరగబెట్టి ఆయిల్ రాసుకోవడమే. ఆయిల్తోనే మళ్ళా అభ్యంగన స్నానం అంటారు. అభ్యంగన స్నానం ఒంటికి రాసుకోవాలి ఆయిల్. ఆ ఒంటికి రాసుకొని స్నానం చేయాలి వారానికి ఒకసారి. తర్వాత రెండు రోజులు మూడు రోజుల కోసం ఈ ఆయిల్ రాసుకుంటుండాలి. అటువంటిప్పుడు మీకు ఇంటికి తెల్లగా రాలిపోవు, ఇంటికి బందోబస్తుగా ఉంటాయి. తర్వాత మన చిన్ని ఆహారాలు కూడా కొన్ని మీరు జాగ్రత్త పడాలి. ఇప్పుడు మాంసాహారం మంచిది కాదు, మాంసాహారం తినకూడదు. సాత్విక ఆహారం తీసుకోవాలి, కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులు ఇలాంటివి తినాలి. ఇవి తింటేనే ఆయుష్ పెరుగుతుంది. ఈ మాంసాహారాలు ఇవి ఇవన్నీ తింటే ఆయుష్ ఉండదు, తరిగిపోతుంది. కాబట్టి మీ ఆహారంలో మార్పు ఉండాలా, మీ చేసే డ్యూటీ విషయాల్లో మార్పు ఉండాలా. తినే అక్కడ రోడ్ల మీద బండ్ల మీద అక్కడ ఇక్కడ పలహారాలు తినడం వీటన్నిటి వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంచేత ఈ రకంగా మీరు కొద్దిగా క్రమ పద్ధతిలో మీరు ఉంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. ఇవి ఇంటికి కూడా చల్లగయ్యే అవకాశం ఉండదు, వెంట్రుకలు రాలిపోవు.